తెలుగుదేశం నేతల అవినీతి అక్రమాలు నిరూపించేందుకు తాము ఎప్పుడు సిద్ధమేనని దగదత్తి మండల వైసీపీ కన్వీనర్ తాళ్ళూరి ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం దగదత్తిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గొడవలు సృష్టించడం తమ సంప్రదాయం కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో శాఖమూరి కిషోర్, కౌరుకొండ మహేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేను పోయి అర్జీ ఇచ్చుకున్నాను, అన్నాన్ని తీసుకొచ్చాను. నువ్వు ఇచ్చి వైసీపీ నాయకులు చేశారు ఈ పని. వైసీపీ నాయకులు ఏం చేశారు? మేము అవసరం చేయమన్నావా? దమ్ముంటే ఆధార్తో సహా మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. నువ్వు ఈరోజు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే గారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 144 సెక్షన్ పెట్టి నన్ను రానికుండా చేశారు. నేను ఒక్కడనే వస్తాను. నేను ఒక్కడనే వచ్చేది, నేను ఒక్కడిని వచ్చేది. ఛాలెంజ్గా నేను పోయినారా? నన్ను వెనక పంపించేశారు. నేను పోయా, నువ్వు వచ్చావా? నువ్వు ఇంట్లో కూర్చొని, నెల్లూరులో కూర్చొని, నేను దగదత్తి గ్రామం, దగదత్తి మండలంలోనే ఉన్నాను, వేరే దగ్గర ఏమి లేను. మా నాయకులు, వైసీపీ నాయకులు ఈ పని చేశారు, ఎమ్మెల్యే గారు ఈ పని చేశారు, ప్రసాద్ నాయుడు ఈ పని చేశాడు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను రెడీ ఉన్నా సిద్ధంగా. ఏ రోజు పెట్టినా, ఈ రోజు కాదు, నెలకు పెట్టినా, రెండు నెలలకు పెట్టినా, తెల్లారి పెట్టినా నా కాడ సాక్షాధారకు సహా రెడీగా ఉండు. నువ్వు అవాకులు చవాకులు ఇయ్యొద్దు. నువ్వు ఒకరితో వైసీపీని పదే పదే రిపీట్ చేస్తే మా మండలంలో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు నీ గురించి, నీ వ్యవహారం గురించి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజలు ఒకటికి రెండు సార్లు తిరగచ్చున్నారు మీ పార్టీని, ఇప్పుడు కూడా తిరగచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మా నన్ను కానీ లేస్తే నా మీదకి నీకు అంతలా అవకాశం ఉంటే నువ్వు ఆధార్ నువ్వు చేసి ఉండకూడదు. అవినీతి నేను చెప్పాను, నువ్వు చేయకుండా నేను చెప్తాను. నా మీద చెయ్యి, నేనే అవినీతి చేసి ఉన్నాను. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది రాజకీయంలోకి వచ్చి. మా గవర్నమెంట్ వచ్చే 6 నెలలు అయింది, ఏడైనా అవినీతి చేసి ఉందా మా గవర్నమెంట్? నేను ఇళ్ల పాలటాలు ఇప్పించాలంటే నువ్వు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి నువ్వు స్టేలు తెప్పిస్తావు, పబ్లిక్ మంచి చేయాలనే కదా. నేను కానీ మా ఎమ్మెల్యే వాళ్ళు కానీ నువ్వు పదే పది అదైతే మండలంలో 8 గ్రామాలకు నువ్వు స్టే తెప్పించావు. నిన్న కూడా పెద్ద పుత్తేడు గ్రామంలో కంపెనీ ఇస్తున్నావు. ఏం చేస్తున్నట్టు? మేము అడ్డుకునేదానికి 5 నిమిషాలు పట్టదు. పేద ప్రజలకి న్యాయబద్ధకంగా డిపార్ట్మెంట్ వారి చేత శుద్ధంగా మేమేమి వేరే వాళ్ళ భూములు ఆక్రమించలేదు, ఇంకోటి భూములు ఆక్రమించలేదు. గవర్నమెంట్ భూములు లేకుండా కొనిచ్చేదానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉంది. దానికి కూడా నువ్వు స్టేలు తెచ్చి నాకు ఎన్ని లక్షలు కావాలా, నాకు ఎంత కమిషన్ కావాలా మీరు చెప్తాడు. మేము అటు కమిషన్లకి మేము ఏం చేయం. ప్రతి ఒక్క పేదోడికి అందేటట్టు ప్రతి ఒక్కటి రెడీగా పెట్టుకున్నాను. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేని ఒక అధికారిని తీసుకురా, అధికారుల ముందర వాళ్ళు చెప్తారు. నువ్వేం చేస్తావు, ఏం చేయగలుగుతావు, ఏమి చేయలేవు. ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఆడ 144 సెక్షన్ పెట్టి గలబా చేసి నువ్వు పంపించి అప్పుడు తప్పించుకొని ఇద్దరు ముగ్గురే వచ్చారు లబ్ధిదారులు. చాలామంది ఉన్నారు, మాకాడ రికార్డు ఉంది. రికార్డు నీ చేతికి చూపించాల్సిన అవసరం లేదు. మేము అధికారికే చూపిస్తాం. న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. లబ్ధిదారులకు న్యాయం జరిగేలాంటి ఎలవేళ్ళ పోరాడతాము. మేము అవినీతి నిండుగడతానే ఉంటాము. దీంట్లో ఏమో రాజీ పడే ప్రసక్తి లేదు. నువ్వు ఇన్ని ప్రెస్ మీట్లు అయినా పెడతా ఉండు, ఎదురుగా ప్రెస్ మీట్లు పెడతా ఉంటావు. ఈ ప్రెస్ మీట్లు కూడా నువ్వే చెప్పావు, ఈ ప్రెస్ మీట్లు వద్దు, ఇంకేదన్నా ఉంటే ఫైనల్గా ఒకటి చేసేద్దామని చెప్పావు. మళ్ళీ రోజు ఒక కౌంటర్, రోజు ఒక ప్రెస్ మీట్లు, దేనికి? ఇదంతా రాజకీయ రంగు పులివి, నువ్వు తప్పించుకోవడానికి చేసే ఎత్తుగడలో భాగమే. అందుకని మీకు ఎందుకంటే మళ్ళీ వినయంగా విన్నమించుకుంటున్నాం. మీరు ఒక ఎంక్వైరీ తరండి, మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఊరికి ఊరికి పదే పదే ఒకరి మీద బురద జల్లని ప్రయత్నం చేయొద్దు. ఇంకెప్పుడు చేసినా ప్రజలు హర్షించరు దీనికి. న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. లబ్ధిదారులకు న్యాయం జరిగేలాంటి ఎలవేళ్ళ పోరాడతాము. మేము అవినీతి నిండుగడతానే ఉంటాము. దీంట్లో ఏమో రాజీ పడే ప్రసక్తి లేదు. నువ్వు ఇన్ని ప్రెస్ మీట్లు అయినా పెడతా ఉండు, ఎదురుగా ప్రెస్ మీట్లు పెడతా ఉంటావు. ఈ ప్రెస్ మీట్లు కూడా నువ్వే చెప్పావు, ఈ ప్రెస్ మీట్లు వద్దు, ఇంకేదన్నా ఉంటే ఫైనల్గా ఒకటి చేసేద్దామని చెప్పావు. మళ్ళీ రోజు ఒక కౌంటర్, రోజు ప్రెస్ మీట్లు, దేనికి? ఇదంతా రాజకీయ రంగు పులివి, నువ్వు తప్పించుకోవడానికి చేసే ఎత్తుగడలో భాగమే. అందుకని మీకు ఎందుకంటే మళ్ళీ వినయంగా విన్నమించుకుంటున్నాం. మీరు ఒక ఎంక్వైరీ తరండి, మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఊరికి ఊరికి పదే పదే ఒకరి మీద బురద జల్లని ప్రయత్నం చేయొద్దు. ఇంకెప్పుడు చేసినా ప్రజలు హర్షించరు దీనికి.